చాయ్ పెడితే ఆ చాయ్ వాడి మీద చేయి గాలిందంట దిక నాకు ఏడుపోస్తా ఒక్కసారి నాది నాకే గుర్తొస్తుంది బండి క్రాస్ అవడం కోసం 35,000 కట్టాలి మనకి ఫుడ్ లో పంది మాంసం బిల్ ఇచ్చేసినాక అది కాదు పార్టీ వేరే వాళ్ళ దగ్గర మేడం దగ్గర ఈ సార్ దగ్గర అన్నారు కొండలైతే చూస్తానికి చాలా పెద్ద పెద్ద కొండలు కొండలే బండలు చాయ్ తాగడం అయితే అయిపోయింది మన పేల ప్యాకెట్లు మనమే ఇచ్చి 30 రూపాయలు ఇచ్చినాం చాయ్కి చూస్తున్నారు కదా ఇట్లా ప్లేస్ ఎట్లా ఉందో మొత్తం అన్ని కూడా ఎన్నో కాలాల నాటి చెట్లు ఇవన్నీ కూడా పెద్ద ఫారెస్ట్ ఏరియా ఇదైతే మొత్తం అంతా చుట్టూ ఎక్కడ చూసినా కానీ చెట్లే కనిపిస్తాయి మనం లోపలికి వెళ్ళామంటే ఎక్కడ చూసినా జంగలే ఉంటుంది ఏ ప్యాచీలు అయినా ఏ మాత్రం ఖరాబ్ అయినా కానీ రోడ్ అంతా కూడా ఎంబటే చేసేస్తుంటారు ముందరికి వెళ్ళిన తర్వాత మనకి టోల్ గేట్ దగ్గర అంటే వాళ్ళు అమౌంట్ వసూలు చేసే దగ్గర కూడా ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియా చూస్తుంటే మాత్రం అసలు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం పొద్దు పొద్దున్నే ఇలాంటి ప్లేస్లలో మనం జర్నీ చేస్తుంటే ఆ చల్లటి వాతావరణంలో ఆ ఫీలింగే వేరు అసలు రూపాయలు తీసుకురు 1400 అనుకున్నాం అంటే తగ్గించారు 400 తగ్గించి మళ్ళా ఆ మస్సు మస్సు బాబు మస్సు మస్సు బోలో పూస్తే గవర్నమెంట్ కాయ తో కన్నా అయితే దూసరో కాయ కుక్రు బోలే కుక్రు కుక్రు నైరైతా ఓ ఏ ఏ ఆ ఓ నైరైతా కిన్నా చాయ్ కిన్నా చాయ్ నై 20,000 మే లియా లేకిన్ ఓ బచ్చే నై 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 ఓ మేర సాత్ రేత ఆ 10000 ని చెత్ర అన్నాడు ఇప్పుడు నై ఓ छोटा से रहता ना वो छोड़ेगा तो मैं रोते नहीं पैसे का बात नहीं है फ्री में ही दे सकते मेरे पास साथ है वो मेरा साथ नहीं रहता मेरा बहुत पसंद है और है गांव में मैं भी आएगा तो लेके आओ बोले तो बच्चे लेके आते हम यहाँ में देखते हैं हाँ ठीक है पप्पी वाला का वाला हेलो वा दिब्बे दा दा हाँ पूरा दे दे तक दे ఇప్పుడు మన టింపియన్ చూసైతే మనకు అయితే వాళ్ళు ఫ్రెండ్ అయ్యారు ఎవరైనా సరే ఇప్పుడు మన అదనే కాదు కానీ మామూలుగానే మనం ఇప్పుడు ఒకరు బండి మీద వెళ్తుంటాం వాడు క్రాస్ చేసేటప్పుడు మనం అంటే సీరియస్ చూస్తాం వాడు సీరియస్ చూస్తే గొడవ అవుతుంది వాడు సీరియస్ చూసినప్పుడు బాయ్ బాయ్ సరే సరే అని నవ్వుకుంటున్నావు అనుకో వాడు కూడా కూల్ అయిపోతాడు చూస్తాడు ఏ ఎట్ట పోతున్నారు అని ఆడంటాడు ఎట్ట పోతున్నారు మనం అంటాం అట్లా ఎట్ట పోతున్నారు అన్నప్పుడు టీకే టీకే బాయ్ జావ జావ అని అంటే అయిపోయి అది రోడ్ మీద 2 నిమిషాలు మనకు అక్కడ కలుతాడు పోతాడు ఎక్కడ పోతాం మనం ఎక్కడ పోతాం దాని గురించి మనం గొడవ పెట్టుకున్నాడు ఆ బండి ఆపి स्पीड दुकानी गोड़ी आपोन टाइल्लेट बड़ी आप ఇప్పుడైతే మనం అస్సాం గేట్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు అస్సాం బార్డర్ అయితే క్రాస్ చేసేసి నాగాలాండ్ కి అయితే చేరుకోబోతున్నాం ఎంట్రీ అవుతాం మనకి ఎంట్రీ అయిన తర్వాత మనం ఇప్పుడు ఆ గేట్ దాటడం కోసం మనం ఒక మేడం అని ఉంటుంది అనమాట మనకి ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళల్లో మనం ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనకైతే ఎప్పుడు వచ్చినా కానీ ఆ మేడం దగ్గరనే చేస్తారు అన్నమాట అన్నయ్య అయితే ఈ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా ఇప్పుడు ఈ ఆఫీస్ అయినా కూడా వాళ్ళ దగ్గరనే కాంటాక్ట్ అయి ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆడ మొత్తం అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవాలి మన అమౌంట్ ఇట్లా కట్టి 35,000 మన బండి క్రాస్ అవడం కోసం 35,000 కట్టాలన్నమాట ఆ నాగాలాండ్ కి ఎంట్రీ కావాలంటే ఆ ఎంట్రీ కావడం కోసం ఇంకో బండి కూడా అక్కడ ఉందంట ఆ బండి వెనకాలనే వెళ్ళిపోండి అని చెప్పిండ్రు ఇక్కడ సైడ్ ఎక్కువగా ఫేమస్ ఏంటంటే మనకి ఫుడ్ లో పంది మాంసం అనేది మనం నవ్వు వస్తుంది కానీ ఆ పంది మాంసం అనేది ఇక్కడ చాలా ఇష్టపడుతుంటారు మన దగ్గర మటన్ చికెన్ ఎలాగో ఇక్కడ సైడ్ పంది మాంసం అనేది ఫేమస్ ఎక్కడ చూసినా కానీ మీకు పంది కోసం అమ్మేది కనిపిస్తుంది మొత్తం ప్రతి ఒక హాఫ్ కిలోమీటర్ ఎల్లా ముందే 3-4 షాపులు కనిపిస్తాయి హాఫ్ కిలోమీటర్ ఎల్లా ముందే 3-4 షాపులు కనిపిస్తాయి వెనకాలైతే పెద్ద మార్కెట్ మొత్తం దగ్గర దగ్గర ఒక 20-30 పందులు దాకా కోసి మొత్తం కట్ చేసి పెట్టారు నాయనోను ఎట్లుండాలి అందుకని అంత హుషారు ఉన్నావు అన్నయ్య తెలుసుకోం పోవాలి ఊరికనే మనం ఎట్లా ముందలు అన్నారుగా అని చెప్పేసి అట్నే దనదాన వెళ్ళిపోయినాం అనుకో
అది క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ వెనకకు రావాల్సి వస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్ళాం అనుకో, ఒకవేళ వాళ్ళు ఎందుకు వచ్చినా ఇంత ముందు కాని అంటుంటారు. అందుకని చెప్పేసి జాగ్రత్త, ఒకసారి క్లారిటీగా కనుక్కొని వస్తే అయిపోతుంది అని చెప్పేసి అన్ని వెళ్ళిండు. ఎలా అది ఏ పార్కింగ్ సరిపోతే ఎక్కడ మనకే చిన్న పడుతుంది ఫోన్ కడతా మా ఎక్ బచ్చాకు ఉస్కో బాత్ దే దో ఎక్ బచ్చాకు దే దో బోల్నా కూర్చో గాడి రైతా ఎందుకంటే మనకేం తెలియదు. ఊకనాలు బిల్లులు అడగంగానే ఇచ్చినాం అనుకో, తర్వాత ఇబ్బంది అవుతుంది. వాళ్ళు 1 గంటకు పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తా అంటారు. ఇక్కడ ఏంటంటే టెన్షన్స్, మనం ఇబ్బంది పడి టెన్షన్ ఏదో చేసినాం అనుకో తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. బిల్లు ఇచ్చేసినాక అది కాదు పార్టీ వేరే వాళ్ళ దగ్గర, మేడం దగ్గర, ఈ సార్ దగ్గర అన్నారు అనుకో తలకాయ నొప్పి అవుతుంది. ఈ లోరో తెలియదు ఏం తెలియదు, మన పేపర్లు ఇస్తే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఆగమన్నారు కాబట్టి ఆగాల్సిందే. బాయిలండా తేదో పంచి తేదో పూరా కిత్నా 50 పూరా నికాలు నికాల్ కే కట్ కరో మే ప్లేట్ లెక్క అవుతాను దేదో ఫాలో ఏక 10 రూపాయ పప్పా కా కర్తే పప్పా క్యా काम कर माँ घर में बहन है बहन भाई आप अकेला है आप अकेला भाई है बड़े भाई छोटा भाई तमूड़ना अंट नीक है गुडलू गाँव से चाल कष्ट तमड़े चाय पड़ते चाय पड़ी मीद चेयि कालिंदंट दिका బొగ్గు వచ్చింది దరదారే దరద అంత నొప్పిలో కూడా గుడ్లు అమ్ముతుందంటే చాలా గ్రేట్. ఒప్పుకోస్తాముడు చాయ పడి మొత్తం బొగ్గు వచ్చింది చూడు. అయినా కానీ గుడ్లు అమ్ముతుంది మళ్ళీ ఉడకబెట్టి 1 రూపాయలకు. నాకు ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి, నాది నాకే గుర్తొస్తుంది. పేపర్లో ఇంత మసాలా రైనదు రైనదు బస్సే ఐసే నక్కు నక్కు ఇట్నా 50 ठीक है और ना नगर उन्े मोतम इच्छेना असल बाधे एन कंटे नी चुड़ अलं अलंबिक होना पत्र होना चाल कष्ट पड़ इंत चेजी कष्ट चाल ग्रेट दब दागी खाली గుడ్లు అమ్ముతుండు. బకెట్లు వేసుకొచ్చుకొని చాకు పెట్టుకొని కట్ చేసి కారం ఉప్పు వేసి ఠీకే సెకండ్ సెకండ్ అభి 10 దిన్ కామ్ నక్కు కరో ఇస్కా రెస్ట్ లే లో దవా లే లో ఇస్లియ మే బోల్ రా సర్ కోయి లపడ నే సే అప్కే భరోసా హై గాడి వాలే హమ్ హమ్ కామ్ సే దాంగే పూరా రెస్పాన్సిబిలిటీ గాడి మే ఉస్కా మాల్ హై కై బి కాం కతా హూ ना यार उसको भरोसा सर उसको भरोसा मेरा संबंध नहीं है. आपसे भरोसा इतना है मैं जाके लाता नहीं जाएगा. उद्धन इंची का वेट जेस सुनो उद्धन इंची वेट जेस से इपुरो नाइट एड आई तुमने एड गंडला कहते इपड़े मैं गेट ऑलरेडी पास जेस इसनो एलपोर एंड जेपीरो कन मान कहते ये स्लिप ये ले रे ये ले रो ఇక్కడ మనకు ముందుకు వెళ్ళిన తర్వాత 2-3 గేట్లు అయితే దాటాలి. దాటిన తర్వాత మనకి దిమ్మాపూర్ మెయిన్ వస్తుంది అనమాట, మనకి నాగాలాండ్కి ఎంట్రీ అయ్యేది. అక్కడ మాత్రం అండర్ గ్రౌండ్ వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళకైతే 35,000 కట్టి మనకు రిసీప్ట్ అనేది ఇస్తారు. అయితే మనం యాక్చువల్గా మనకు క్యాష్ ఇస్తున్నామో మనం తీసుకోవాలి. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళే పాస్ చేయించేస్తామని చెప్పారు. రెగ్యులర్గా వాళ్ళ బండ్లు వస్తాయనంట, ఒక బండి మన కోసం ఇప్పుడు 10 టైర్ వెయిట్ చేస్తుంది అక్కడ. ఇప్పుడు దానికోసం అయితే మనకి డౌట్ ఉంది, ఎందుకంటే మనం డైరెక్ట్ పాస్ చేయించుకుంటే అది వేరే మనకు ధైర్యం ఉంటుంది, కానీ వాళ్ళే పాస్ చేస్తాం అంటారు కాబట్టి మాకు నమ్మకం లేదు. అండర్ గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం చూసుకున్నాం పట్టుకురు అనుకో, వాళ్ళు పాస్ చేయకుండా అట్లనే పంపిద్దామని చూస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా మన బండి ముందలనే ఉన్నాడు సార్. అయితే అక్కడ చేపిస్తున్నా అనమాట ఎంట్రీ.
ఇలా మనం బండి పాస్ చేయకపోతే ఇలా ఆపుతారనమాట. ఇట్లా మన ఈ స్లిప్లో నెంబర్ అనేది ఉంటుంది, ఆల్రెడీ పాస్ చేసి ఉంటే నెంబర్లు అనేవి కౌంట్ అవుతాయి. అంటే ఒకటని కాదు, రెండు మూడు ఉంటాయి. నుంచి మనకి ఇంపాల్ వచ్చేసి 201-210 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అంటే 200 కిలోమీటర్స్ చేసుకొని మార్నింగ్ అయితే అది వెళ్ళేసరికి, ఎందుకంటే మొత్తం 150 కిలోమీటర్స్ మొత్తం అంతా కూడా రోడ్డు కచ్చ రోడ్డు ఉంటుంది, విపరీతమైన ఘాట్ రోడ్డు ఉంటుంది. ఆ విపరీతమైన ఘాట్ ఎక్కాలంటే మన 20 టన్నులకే బండి మొత్తం సతమతం అయిపోతుంది అంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. నైట్ టైం జర్నీ కాబట్టి నైట్ టైంలో మనకు అక్కడ లొకేషన్ అంత కవర్ కాకపోవచ్చు, కానీ ఓన్లీ మనకు వీలైనంత వరకు ఘాట్ సెక్షన్ అనేది చూపించడానికి ట్రై చేస్తాం. కోహిమా, ఇంపాల్, ఇంపాల్ 188, ఇవన్నీ దాటిపోతే ఇంపాల్ లాస్ట్ 188 కిలోమీటర్స్ ఇంకా ఇంపాల్. మనకి కొండలు అయితే చూస్తాం, ఇంకా చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఇంకా మనకి ఘాట్ రోడ్ లింక్ ఎన్నుంటాయి, ముద్దరికి వెళ్ళిన తర్వాత నైట్ టైంలో కనిపించకపోతే డే టైంలో చూపిస్తా. చాలా బాగుంది, బాగుందా? మన ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడుతున్నారని నేను తొలి వేయించాను, ఇక్కడ ఎంపీగా గెలిచాను. ఓ 30 సంవత్సరాల క్రితం అయితే మొత్తం కొండనంతా కూడా తోవేసి మధ్య రోడ్ నుంచి రోడ్ వేసారు. మొత్తం కొండలేక బండలు. ముందర టిప్పర్ చూస్తారు కదా, మన బండి మోనిస్తలేదు, ఆయన పోతలేరు, పక్క నుంచి కార్లన్నీ వస్తున్నాయి. ఓవర్లోడ్ ఎంత ఓవర్లోడ్ అంటే అసలు బండి కదులుతలేదు, టైర్లు మొత్తం అణిగిపోయినాయి. పక్క నుంచి కార్ వస్తుంది, చూడనే అర్జును. అమ్మాయి రన్నింగ్ లా ఏర్ మార్చేదంటే పికప్ అయిపోతుంది. స్పాట్లో కేర్ చేంజ్ చేయాలి ఘాట్ రోడ్లలో. ఏమాత్రం కొంచెం లేట్ చేసినా కానీ బండి పికప్ అంతా తగ్గిపోతుంది, మళ్ళీ సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ రావాల్సి వస్తుంది. సెకండ్ గేర్కి వెంబటే వచ్చినావా? అదే టర్నింగ్లలో అయితే ఓవర్ స్పీడ్లో పోయి టర్నింగ్లో ఫుల్ కట్ చేసినావు అనుకో, బండ్లు అయితే వెంబటే ఆ గుంతలలో పడిపోతుంటాయి. ఆర్పిఎం పెరుగుతున్నప్పుడు స్పీడ్ పెరుగుతుంటుంది, అప్పుడు వెంబటే గేరు పైకి వేసుకోవాలి. మళ్ళా ఇక్కడ ఒక బండి కనిపిస్తుంది కదా, 10 టైర్ బండి. ఈ బండి అనమాట మనైతే ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్ళబోయేది. మన బండి కూడా అక్కడ బార్డర్లో ఎంట్రీ చేయించింది కూడా ఇదే బండి అనమాట. వీళ్ళు ఎంట్రీ చేయించేసి ముందుకు వచ్చి ఆగిరు. మనమైతే ఇప్పుడు వీళ్ళ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే వెళ్ళేదారిలో చాలామంది ఆపుతూ ఉంటారు, రౌడీ మామూలు అని అవి ఇవి వసూలు చేస్తుంటారు. లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉంటే మనకి ధైర్యం అనేది ఉంటుంది, మనతో పాటు వాళ్ళు వస్తుంటారు, ఎవరైనా ఆపినా కానీ వాళ్ళు మాట్లాడగలుగుతారు అనమాట. అందుకని పార్టీ వాళ్ళు అయితే మనకి ఈ బండి ఏమంటే రమ్మని చెప్పారు. ఈ బండి కూడా ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఓన్ బండి అనమాట. ఇది ఇంకా అది ఓపెన్ అయితే చేయలేరు, ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఓపెన్ ఉంది. పాతగా అయిపోయిందా మరి అది కన్స్ట్రక్షన్ అవుతుందా అనేది అర్థమవుతలేదు. ఇట్లాంటి బ్రిడ్జీలకైతే సపోర్ట్ అనేది ఉండాలి కాబట్టి ఇట్లా పైనుంచి ఐరన్ అయితే ఇస్తారు. మొత్తం మనకి బ్రిడ్జికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అదైతే ఈ బండ్లు ఉరుకోవు, మనకు ఈ పాత బండి తగిలిచ్చారు. ఓ అమ్మ పికప్ అందుకోనప్పుడు ఏం చేస్తాను అంటే మళ్ళీ డైరెక్ట్ ఫస్ట్కి రావాలి, లేకపోతే బండి మూవ్ కాదు. అది నాగాల్యాండ్ బండి, ఎప్పుడూ ఇదే లైన్లో తిరుగుతూ ఉంటారు. మన గోవాటీ టు నాగాల్యాండ్, నాగాల్యాండ్ టు గోవాటీ ఇట్లా తిరుగుతూ ఉంటారు అనమాట కంటిన్యూస్గా. అందుకని చెప్పేసి ఆ బండి మనకు అప్పచెప్పారు, ఆ బండితో పాటు వెళ్ళామని చెప్పేసి. వాళ్ళ కంపెనీకి సంబంధించిన బండి అనమాట ఇది, ఎవరైతే పార్టీ మనం లోడ్ తీసుకెళ్తున్నామో వాళ్ళకు సంబంధించిన బండ్లు అనమాట అవి. ఇక్కడ ముందర కనిపిస్తున్న బండిని అయితే మనకు 2 డేస్ నుంచి మన కోసం ఆపిరనమాట. మనం ఆంధ్ర నుంచి వస్తున్నాం, ఒక బండిని అయితే మనకి ఉంచాలి అని చెప్పేసి ఈ బండిని ఆపిరు. ఆల్రెడీ ఇంకా 2-3 బండ్లు వెళ్ళిపోయిన ముందే, ఎందుకంటే మనకి ఇక్కడ సైడ్ లోయలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా బండ్లు కొత్తగా వచ్చిన వాళ్ళు లోయలలో పడిపోయినాయంట బండ్లన్నీ కూడా. ఇక్కడ మనకి గుంతల గుంతల రోడ్డు టర్నింగ్స్ అని ఓవర్ టర్నింగ్స్ ఉంటాయి. ఘాట్ రోడ్ అనేది కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లలో ఆ బండి అనేది ఎక్కక రివర్స్లో చాలా బండ్లకు వెళ్ళి తగులుతూ ఉంటాయి అనమాట. అలాంటి ప్లేస్లలో కూడా వాళ్ళ డ్రైవర్స్ అనే వాళ్ళని వేరే స్టేట్ బండ్ల వాళ్ళని కొడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత పెద్ద లోయ ఉందో, అమ్మ చాలా దారుణంగా ఉంది. అలాంటి లోయలలో పడిపోయినప్పుడు బండ్లకైతే ఎలాంటి సేఫ్టీ ఉండదు, అట్లనే గాల్లో వెళ్ళిపోయినట్టే. ఇంకా చాలా పెద్ద లోయలు ఉంటాయి, ఆ బండి దొరకడానికే మనకి 1-2 డేస్ అట్లా టైం పడుతుంది, అంత దారుణంగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద లోయ ఉందో అడ అట్లాంటివి. మనకి ఆ దాంట్లో బండి కనుక ఇరికిందనుకో వెనకకే వెళ్ళిపోతే లాక్కొని బండ్లు,
అందుకని చెప్పేసి మనకైతే ఈ బండి మన ముందు వస్తుంది. మనకు వాళ్ళ బండి వెనకాల వెళ్ళాం అనుకో, వాళ్ళు ఎట్లా వెళ్తే అట్లా మనం వెళ్తాం. ఇంకా మనకు మధ్య మధ్యలో పోలీసు వాళ్ళు వీళ్ళు ఆపుతూ ఉంటారు. వాళ్ళు ఆపినప్పుడు కూడా వీళ్ళు మనకు సమాధానం చెప్తూ ఉంటారు అనమాట మన బండి అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్గా ఇదే లైన్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరు టచ్లో ఉంటారు. మా బండే మేమే తీసుకెళ్తున్నాం అని చెప్తూ ఉంటారు. అట్లా మనకి రౌడీ మామూలు అనేవి కూడా తక్కువ అవుతాయి అనమాట. ఈ రూట్లో ఎక్కువగా రౌడీ మామూలు అనేవి వసూలు చేస్తుంటారు. ఎందుకంటే బండ్లు అనేవి స్పీడ్కి వెళ్ళవు కాబట్టి స్లోగా వెళ్తున్నప్పుడు బండ్లు ఆపేసి కార్లు అయినా బైక్లు అని వేసుకొని వచ్చి బండి ముందర పెట్టి మనకి రౌడీ మామూలు అనేవి వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ రైట్ సైడ్లో ఒక మోరీ టైప్లో కనిపిస్తుంది కదా, ఇందులో పడితే మనకు బండి మళ్ళీ బయటికి తీసుకోవచ్చు, కాకపోతే ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. కానీ లెఫ్ట్ సైడ్లో కనుక మనకి టైర్ అనేది ఈ మోరీలో పడ్డట్టే, రైట్ సైడ్లో మోరీలో పడ్డట్టే, లెఫ్ట్ సైడ్లో కనుక టైర్ అదుపు తప్పి కొంచెం జారిందనుకో కథం ఇంకా ఆ పక్కన కాలువలోకి వెళ్ళిపోతుంది, లోయలో పడిపోతుంది, డొల్లుకుంటూ డొల్లుకుంటూ పోయి మనుషులు అందులో ఉన్న మెటీరియల్ అంతా కూడా నాశనం, బండి కూడా నాశనం. ఎందుకని చెప్పేసి చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి 100% ఈ రోడ్లోకి వచ్చినప్పుడు మాత్రం. వేరే ఎవరైనా గైడ్ అన్నా లేకపోతే ఒక బండి ముందెళ్తే తెలిసిన బండి వాళ్ళని పరిచయం చేసుకున్నా వెళ్ళాలి, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లేకపోతే మన ఆంధ్ర బండ్లో ఎవరైనా వెళ్తే వాళ్ళతో వెనకాల వెళ్తూ ఉండాలి. ఇక్కడ సైడ్ అయితే రైట్ సైడ్లో ట్యాంకర్స్ అని వెళ్తున్నాయి కదా, ఈ నాగాలాండ్ నుంచి ఎక్కువగా మన సైడ్ వెళ్ళే బండ్లన్నీ కూడా ట్యాంకర్స్ వెళ్తుంటాయి. కంటైనర్స్ కానీ ట్యాంకర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇట్లా ఈ బండ్లు వెళ్తుంటాయి. బాడీ బండ్లు అనేవి చాలా తక్కువగా లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఈ లోకల్లోనే తిరుగుతుంటాయి నాగాలాండ్ బండ్లు. ఇంకా మనకి మణిపూర్ కూడా ఉంటుంది అనమాట, టచ్ అవుతుంది మణిపూర్లో కానీ లేకపోతే మనకి నాగాలాండ్లో కానీ రెండిట్లో ఏదో ఒక ప్లేస్లో అయితే అన్లోడింగ్ అనేది చేస్తామని చెప్పారు. మనకైతే యాక్చువల్గా మనకి ఇంపాల్లో ఉంది, బిల్లు వచ్చేసి మనకి ఇంపాల్ ఇచ్చారు. కాకపోతే ఇంపాల్కి మనకి దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఒక 40-50 కిలోమీటర్సే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మనం ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనం మనకి ఇచ్చిన బిల్లుకి దీనికి ఇంకా ముందే వస్తుంది మేము చెప్పే అన్లోడింగ్ పాయింట్ చెప్పేసి అని అంటున్నారు అనమాట. ఎక్కడైతే ఉంది మనకి 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అంటే ఫరక్ ఏం పడదు. మా అంటే ఇంకా మనకు 2,000-3,000 ఎక్కువ రాయి అంటే ఎక్కువ రాస్తారు, కానీ మనకు అసలు యాక్చువల్ కిరాయి అనేది ఇంకేయలేరు. మనకు అక్కడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేంత వరకు మనం మొత్తం కిరాయి పడితేనే మన బండి అనేది అన్లోడ్ చేపిస్తాం, లేకపోతే మాత్రం బండిని అట్లనే ఆపేస్తాం, వెయిటింగ్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చినాం కాబట్టి మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు ఇన్నర్ అన్లోడింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళేదే నడుస్తుంటుంది. అందుకని చెప్పేసి మనం అన్లోడింగ్ పాయింట్కి రీచ్ అవ్వముందే మొత్తం అంతా కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ రోడ్లు చూస్తున్నారు కదా మీరే ఎంత దారుణంగా ఉన్నాయో, మనం వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఎంత నీట్గా ఉన్నాయో అంతకన్నా డబల్ డబల్ ఘోరంగా ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి గుట్టలలో వెళ్తున్నాం, మనం వెళ్తా ఉంటే ఇంకా కొండపైకి వెళ్తూనే ఉన్నాం, ఘాట్ ఎక్కుతూనే ఉన్నాం అనమాట. చాలా డేంజర్, ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ మనకి పక్కన లోయలలో చూస్తున్నప్పుడు ఇంకా లోతు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మనకి ముందర అక్కడ చుట్టుపక్కల లైట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ఒక కొండపైన ఉన్నాయి అనమాట ఇల్లులన్నీ కూడా. మనం ఇప్పుడు ఈ కొండ అంతా ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ మనం కూడా ఒక కొండపైకి వెళ్తాం, అక్కడ కూడా ఇదంతా విలేజ్ అనమాట మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి. ఆ విలేజ్లో మనకు అన్లోడ్ అవుతుంది, అది కూడా మనం పైకి వెళ్ళాలి, మొత్తం పైకి వెళ్ళి అన్లోడ్ చేపించేస్తారు. మన బండి అనేది ఆ లోపలికి వెళ్ళదు కాబట్టి ఇక్కడ ముందర ఏదైతే బండి వెళ్తుందో అలాంటి టెంటైర్ బండిలో మనకు మొత్తం అంతా కూడా అన్లోడ్ చేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ వచ్చి మన బండిలో అంతా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. కంటిన్యూస్గా అట్లా 3-4 సార్లు తీరితేనే మన బండి అనేది అన్లోడ్ అవుతుంది. మన బండి అయితే డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్ లోపలికి అయితే తీసుకెళ్లరు, మన బండి అక్కడికి వెళ్ళదు. 14 టైర్ కాబట్టి లాంగ్ పెద్దగా ఉంటుంది కాబట్టి లెంత్ అనేది. ముందర బండి చూస్తున్నారు కదా, అది ఓల్డ్ బండి, పాత బండి కాబట్టి ఆ బండి పికప్ అనేది అందుకోనప్పుడు మన బండి పికప్ అందుకునే టైంకి ఆ బండి పికప్ తగ్గిపోతుంది. అట్లా మనం గేర్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది, మన బండి మొత్తం పికప్ డౌన్ అయిపోతుంది. ముందే BS6 బండ్లు ఎట్లా అంటే ఒక్కసారి పికప్ అందుకునే అంటే ఇంకా ఉరుకుతూనే ఉంటాయి, ఒకసారి డౌన్ అయినా అంటే ఇంకా మొత్తం డౌన్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్కి రావాల్సి వస్తుంది. అట్లా ఉంటాయి BS6 తోటి. ఈ ముందర లీల బండ్లు వచ్చేసి ఏంటంటే మనకు టాటా బండ్లు, అవి పికప్ అనేవి బాగుంటాయి మన లీలాండ్ బండ్ల కన్నా. కాకపోతే రిపేర్స్ వస్తే మాత్రం ఇంకా ఆడ రిపేర్ అయితే ఆడనే ఉంటుంది. లీలాండ్ బండ్లు అట్లా కాదు, ఒకసారి రిపేర్ వచ్చినా కానీ మళ్ళీ మనం షోరూమ్ దాకా తీసుకెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది అని అట్లుంటాయి అనమాట లీలాండ్ అనేది పేరు. ఇక్కడ నుంచి మనకి పక్కన పెద్ద సిటీ ఉంది, అక్కడ లైట్స్ చూస్తున్నారు కదా చిన్న చిన్న నక్షత్రాలలాగా కనిపిస్తూ ఉన్నాయి మనకు అవన్నీ కూడా. మనం ఆ కొండపైన ఇల్లులన్నీ కూడా చూస్తున్నాం ఇక్కడ నుంచి, అంటే మనకి ఎంత దూరంలో ఉందో చూస్తారు కదా సిటీ అనేది. మనం ఇక్కడ కొండపైన ఉన్నాం, అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా లోయలో ఉంటాయి, దాన్ని దాటితే మనకు అక్కడ ఇంకో పెద్ద కొండపైన ఇల్లులన్నీ కూడా ఒక నక్షత్రాలలాగా మనకు లైట్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంత పెద్ద సిటీ అంత దూరంలో ఉందన్నమాట. మనం కూడా ఇప్పుడు అంతా తిరుక్కుంటూ తిరుక్కుంటూ పైకి వెళ్తే మనకి సిటీ అనేది తగులుతుంది, అక్కడనే మనకి బండి అనేది అన్లోడ్ అవుతుంది. Thank you.
ఇక్కడ ముందల బండి చూస్తున్నారు కదా ఎట్లా వెళ్ళిపోయిందో లెఫ్ట్ సైడ్ లోకి మొత్తం అంతా కూడా అందులో ఇరికిపోయింది ముందల టైర్ అనేది లెఫ్ట్ సైడ్ టైర్ అదే ఈ గుంతలోకి వెళ్ళింది కాబట్టి ఏం కాదు మోరిలోకి మామూలు మనం ఏదో ఒకటి తెచ్చి తీసుకోవచ్చు లేకపోతే వెనకాల ఒక బండి కట్టి లాక్కోవచ్చు అదే మనకి లెఫ్ట్ సైడ్లో లోయలలో కనుక స్లిప్ అయ్యి అదే టైర్ లోయలోకి వెళ్ళిందే అనుకో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ఇక ఆ బండికి అసలు ఒక్క దాంట్లో ఉన్న ఒక్క ముక్క కూడా పీస్ కూడా మిగతుంది అంత దారుణంగా ముక్కలు ముక్కలు అయిపోతుంది అంత డేంజరస్ అనమాట ఇలాంటి గాడ్ రోడ్ల పైన డ్రైవింగ్ బండ్లు కూడా చూస్తున్నావు కదా పైకి వెళ్ళే వాళ్ళు ఎంత స్లోగా వెళ్తున్నాయో అట్నుంచి వచ్చే బండ్లు అనేది అయితే ఓవర్ స్పీడ్లో వస్తుంటే కంట్రోల్ కాక ఇటు ఈ బండి గుద్దాలా లేకపోతే అటు తిప్పాలా ఆ లోయలో పడాలా అనేది అర్థం కాక దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనం మోరి ఉంది కాబట్టి ఆయన తప్పి అందులోకి తప్పగానే అందులో ఇరికిపోయింది టైరు ముందుకి కాలేదు వెనకకి కాదు వెనకాల ఉన్న బండ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఆ బండి బయటకి తీసుకొని మిగతా బండ్లు కూడా అన్నీ వెళ్ళిపోతాయి అవతల సైడ్ బండ్లు రావినప్పుడు బండ్లు కట్ చేసుకొని వెళ్ళిపోతారు కానీ అదే ఆ లోయలో పడితే కనుక చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది అసలు మనిషికి బ్రతక అనేది కూడా ఉండదు అంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ ఈ ఘాట్ రోడ్ల పైన జర్నీ అనేది ఇక్కడ ఇది అనే కాదు ఇంకా పెద్ద పెద్ద డేంజరస్ ఘాట్ రోడ్ ఉంటే బండి అనేది ఎక్కకుండా రివర్స్లు అట్లా వస్తూ ఉంటాయి అట్లా ఎన్నో యాక్సిడెంట్ జరిగి ఎన్నో వీడియోస్ మనం చూసినాం కూడా యూట్యూబ్లలో ఇంకా పెద్ద పెద్ద దారుణమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే అందుకనే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఘాట్ రోడ్ దిగుతున్నప్పుడు చాలా చిన్నగా వెళ్తూ ఉండాలి ఇంకా బ్రేక్ తొక్కుతూ మనం గేర్ డౌన్ చేసుకుంటూ మనకి హ్యాండ్ బ్రేక్ పైన కొంచెం ఫోకస్ పెట్టుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్తుండాలన్నమాట ముందే మనకి రోడ్లో రావడం ఫస్ట్ టైం అంటే ఈ అన్న ఓవర్టేక్లు చేసుకుంటూ వెళ్తుండో మాకు భయం భయంగా ఉంది ఎందుకంటే ఎటు చూసినా లోయలో ఉన్నాయి ఇంకా వేరే బండ్లను ఓవర్టేక్ చేయాలంటే ఇంకా భయం మనం ఎంత స్లో వెళ్తే అంత మంచిది అన్నట్టుగా నేను వెళ్తుంటే ఆ అన్ననో మనకు ఓవర్టేక్ చేసి వెళ్తుండే కానీ తప్పదిగా ఆయన వెనకాల వెళ్ళాలి ఎందుకంటే మనకు రూట్ అనేది తెలియదు వాళ్ళే అన్లోడింగ్ పాయింట్ దాకా తీసుకెళ్తారు కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో ఓవర్టేక్ చేసుకొని ఆయనతో పాటు వెళ్ళాల్సి వస్తుంది లేదంటే మాత్రం ఒక బండిని క్రాస్ చేయడం అనేది జరగనే జరగదు ఘాట్ రోడ్లలో అసలు వాళ్ళు ఎంత స్లో వెళ్ళినా సరే వాళ్ళు వెనకాల వెళ్తారు కానీ అసలు ఓవర్టేక్ అనేది చేయను ఇంత డేంజరస్ ఘాట్ రోడ్లలో ఇలాంటి సిచ్యువేషన్లలో దుమ్ము చూస్తారు కదా ఎట్లా లేపుకుంటూ పోతుండో తొక్కుడు తొక్కుతుండి ఇంకా వాళ్ళకి ఈ రోడ్లు అలవాటు కాబట్టి వాళ్ళు అంతే ర్యాష్గా నడుతూనే ఉంటారు స్పీడ్గా ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ సైడ్ ఆటోలు కానీ కార్లు కానీ ఏవి కానీ రావట్లేవు ఎక్కువ అందుకని చెప్పేసి వాళ్ళు ఓన్లీ లారీలు పెద్ద హెవీ ట్రైలర్లు ట్రక్స్ ఇవే వస్తున్నాయి అందుకని చెప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళకి అలవాటు అయిన రోడ్ కాబట్టి మనం మాత్రం అంత స్పీడ్ వెళ్ళలేము వాళ్ళలాగా డే టైంలో మన తంబిరాజ్ అన్న చాలాసేపు డ్రైవింగ్ చేసినాడు కాబట్టి నిద్ర లేదు అందుకనే ఇప్పుడు వాడుకున్నాడు నా డింపీ గారు తంబిరాజ్ అన్న ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా ఇంకా మనకి ఇక్కడ ఆపోజిట్లో ముందర దుమ్ము చూస్తున్నారు కదా ఎట్లా లేస్తుందో ఇదంతా కూడా మట్టి రోడ్ అవ్వడం వల్ల అసలు మనకు ఆపోజిట్లో ఏమొస్తున్నాయి వెహికల్స్ అనేవి కూడా ఈ దుమ్ము లేచినప్పుడు అసలు ఏం కనిపిస్తలేదు చాలా డేంజరస్ ఉన్నాయన్నమాట రోడ్లన్నీ కూడా ఇక్కడ ముందు చూస్తున్నారు కదా రైట్ సైడ్లో ఇంకో వెహికల్ మళ్ళీ ఆ మోరిలోకి వెళ్ళింది గుంతలోకి రైట్ సైడ్లో అట్లా వెళ్ళినప్పుడు అయితే మనం బండి తీయడానికి అయితే కంపల్సరీ ఏదైనా ఒక ట్రైన్ అన్న జెసీ అన్న ఏదైనా ఒకటి రావాలి ఏది రాకపోతే మాత్రం మనం బండి అనేది బయటకు వెళ్ళదు ఒకవేళ అట్లనే ట్రై చేస్తే మాత్రం టైర్లు మాత్రం పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి తిరిగి తిరిగి మన హీట్ అయిపోయి పగులుతాయి అట్లాంటి గుంతలలో ఇరికినప్పుడు అయితే మనం బయటికి తీయడానికి ట్రై చేస్తే మాత్రం అట్లాంటి ఇబ్బందులు అవుతాయి లేదా వేరే ఏదైనా ట్రక్ కన్నా చైన్ కట్టేసి లాగడానికి కానీ ట్రై చేయాలి కానీ అట్లనే డైరెక్ట్ కొడితే మాత్రం బండి టైర్లు అనేవి హీట్ అయిపోయి తిరిగి తిరిగి ఆ సిమెంట్ క్రాసుకొని పగిలిపోతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బండి అక్కడ ట్రబుల్ ఇచ్చినందువల్ల వెనకాల ఎన్ని బండ్లు జామ్ అయిపోయినాయో ఇప్పుడు మనకి నైట్ టైం కాబట్టి ఇంకా మంచి మంచి లొకేషన్స్ అన్ని కూడా కవర్ చేయలేకపోయాం మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు మనకి లోడ్ అనేది ఏమి ఉండదు ఎంటీ బండి పైన వెళ్తాం డే టైంలో వెళ్ళి మొత్తం అంతా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం చాలా బాగున్నాయి ఇక్కడ లొకేషన్స్ అయితే మనం ఇప్పుడు తీన్సుకియా కానీ లేకపోతే గోవాటి కానీ జొరాట్ కానీ వెళ్ళాలి లోడింగ్ కోసం